మా సో అని సో అని చెడు ఉన్నాడు ఆ రోజున అతనితో మాట్లాడాను, లేకపోతే ఈ అని చెడు ఉన్నాడు అతనితో చెప్పాం. మేము అందరం కలిసి పొద్దున్నే స్నానం చేసాం, టిఫిన్ చేసాం, ఆ తర్వాత బయలుదేరాం, ఊరి చివరికి వెళ్ళాం, ఆ టైంలో ఫోన్ వచ్చింది, ఇట్లాంటివన్నీ చెప్పుంటాడు కదా. దానికి ఇక్కడ ఏం చేసింది సిబిఐ, మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి ప్రశ్నించింది. ఈయన ఎవరి పేర్లు చెప్తే వాళ్ళందరినీ పిలిచి ప్రశ్నించింది. కాబట్టి అప్పుడు వాళ్ళు ఇట్లాగే చెప్పుకుంటారా చెప్పలేదా, ఈ రెండింటి మధ్యన గ్యాప్ను బేస్ చేసుకుని సిబిఐ ఏం చేయాలనుకుంటుంది, డైరెక్ట్ మర్డర్కి సంబంధించిన ఆధారాలు ఎస్టాబ్లిష్ లేవు దాని దగ్గర, ఏమాత్రం సాక్ష్యం లేదు, ఉంటే ఇప్పటిదాకా అసలు వదిలేదు కాదు అది. దీంట్లో ఆయేషమేర హత్య కేసు లాంటి కథ ఇది కూడా, ఏంటంటే మెయిన్ ఎవిడెన్స్ లేదు ఇతనికి సంబంధించి. కాబట్టి లేనప్పుడు ఈ కన్ఫ్యూజన్ని బేస్ చేసుకుని ఇతని చేతనే బయటకు రప్పించడం, గాల్లో రాళ్ళు వేసి లాగడం అన్నమాట, ఆ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సాక్ష్యాలు తారుమారు అన్న కారణంగా తొందరగా బెయిల్ మీద వచ్చేస్తాడు. కాబట్టి ఈలోపుగా ఏంటి, ఇతను ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు చిరాకు పుట్టి చెత్ ఇదంతా ఏదో జరిగిపోయింది సరే రాసేసుకోండి అనే కాన్సెప్ట్ కన్నా రావాలి. రెండవది ఏంటంటే, ఇతను ఇదిగో చూసారా మాతో ఇట్లా చెప్పాడు, ఫస్ట్ ఒకసారి చెప్పాడు, తర్వాత వాళ్ళని మేము విచారించాం, ఇదిగో ఆన్సరు, తర్వాత మళ్ళీ ఇది ఉంది. కాబట్టి ఇతను బయట తిరుగుతుంటే మాకు ఇతను కన్ఫ్యూజన్లోనే చాలా ఉన్నాయి కాబట్టి ముందు అరెస్ట్ చేసేస్తాం, అరెస్ట్ చేసేసి ఆ తర్వాతనే విచారిస్తాం, అప్పుడు ఇతను భయంతో ఒరిజినల్ విషయాలు చెప్తాడని కోర్టుకు వెళ్ళడం కోసం కూడా ఆగుండొచ్చు. ఎందుకు, ఆ ఆధారంతో అరెస్ట్ చేయడానికి కుదరదు. కాబట్టి ఈ ఆధారంతో ఇతని అయోమయాన్ని క్యాష్ చేసుకుంటూ చేయొచ్చు ఇక్కడ. అవినాశ్ అనుచరులు కూడా భారీగా మోహరించారు ఒకవేళ.